హలో, హాయ్. ఇంగ్లీష్ శిక్షార్థులకి స్వాగతం. వెల్కమ్ టు ది సాటర్డే క్లాస్. ఈరోజు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడతానండి. సబ్జెక్టు ప్లస్ వెర్బ్, ఈ సబ్జెక్టు వెర్బ్ వీటి తాలూకు అగ్రిమెంటు. మీకు ఇంగ్లీష్లోనండి, ఇంగ్లీష్ భాషకు ఉన్న సాంప్రదాయం ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ ఎప్పుడు కూడా మోస్ట్లీ చిలక గోరింకల్లాగా, ఆయన ఘంటసాల గారు పాట పాడతారు కదా, పాటలో ఏదో పాటలో చెప్తారు, ఇంట బయట జంట కవులు వలె అంటుకు తిరగాలో అని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలనే దాని గురించి చెప్తాడు. ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలి, జంట కవుల్లాగా తిరగాలని. ఈ జంట కవులు లాంటివే సబ్జెక్ట్ వెర్బ్. ఈ సబ్జెక్ట్ తోటి వెర్బ్ ప్రాపర్గా మ్యాచ్ అవ్వకపోతే సెంటెన్స్ ఫార్మేషను మీనింగు మొత్తం పోతుంది. సెంటెన్స్ ఫార్మేషనే కాదు, ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి కొంత ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషను టెన్సెస్ ద్వారా నేర్చుకుంటాం మనం. బేసిక్గా టెన్సెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెర్బ్కి వెర్బ్ హ్యాస్ టెన్సెస్. చూడండి, వెర్బ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. నేను వెర్బ్ గురించి రెండు స్టేట్మెంట్లు చెప్తాను చూడండి. వెర్బ్ హ్యాస్ టెన్సెస్, నేను స్టార్టింగ్ క్లాసులో ఎక్కడో చెప్పినట్టున్నాను, వెర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాలాలు ఉంటాయి దీనికి, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనేది. ఆ కాలాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇది మారాలి కాబట్టి వెర్బ్ మోడిఫై చేసి రాయాల్సి వస్తుంది. సో వెర్బ్ హ్యాజ్ టెన్సెస్. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వెర్బ్ అగ్రీస్ విత్ సబ్జెక్టు. ఇంకా ఇంకోలా చెప్పాలంటే వెర్బ్ షుడ్ అగ్రీ విత్ ది సబ్జెక్టు, సబ్జెక్ట్తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచింగ్ ఆఫ్ వెర్బ్ విత్ ద సబ్జెక్టు. నిజానికి ఇదేమని కొత్త విషయం, వింత విషయమేం కాదు. వెర్బ్ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వకపోతే అక్కడ సెంటెన్స్ ఫార్మేషనే కుదరదు. మనం మీరు మన భాష తీసుకోండి, తెలుగు తీసుకోండి, తెలుగు నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను చూశాను అన్నా అనుకోండి, లేదా చూస్తాను అన్నా అనుకోండి. ఈ నేను అనే సబ్జెక్ట్కి అనుగుణంగా కదండి చూస్తాను చూశాను అని ఉన్నది. అదే వారు అయితే ఏమవుతుందండి, వారు చూస్తారు అవుతుంది కదా. ఆమె చూస్తుంది, చూచును, లేకపోతే అట్లాగా చూస్తుంది లేదా చూచును ఎట్లా అని అనుకోండి. ఇక్కడ ఆమె అనే సబ్జెక్ట్కి చూడటం అనేది ఏమైంది, మారిందా? వారు అనే సబ్జెక్ట్కి, నేను అనే సబ్జెక్ట్కి సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ మారిందా లేదండి? అంటే సబ్జెక్టు వెర్బ్ కాలానికి అనుగుణంగా, సబ్జెక్ట్కి అనుగుణంగా మారాలి, తన్న తాను మార్చుకోవాలి. వేరియబిలిటీ, వేరియబిలిటీ దైనేమ్ ఈజ్ వెర్బ్. వి మీన్స్ వేరియబిలిటీ, చేంజ్. ఆ చేంజ్ ఎక్స్ప్రెషన్లో, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి, ఒక ఎక్స్ప్రెషన్లో మార్పు తేవటానికి వెర్బ్లో తీసుకురావాల్సినటువంటి తీసుకొచ్చేటువంటి మార్పే అది. వెర్బ్లో మార్పు తీసుకురావటం ద్వారా ఎక్స్ప్రెషన్ మనం చెప్తూ ఉంటాం కదా. సో వెర్బ్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్ అంటే ఇట్ షుడ్ అగ్రీ విత్ ది సబ్జెక్ట్. అంటే మీకు మనం టెన్సెస్లో కూడా నేర్చుకుంటాం కదా, ముఖ్యంగా చూడండి, మీకు ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ తీసుకుంటే ఐ ఆస్క్ లేదా దే ప్లే ఇలా తీసుకుందాం, లేకపోతే ద బర్డ్ ఫ్లైస్, ఇంకా సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తేడా వస్తుంది. అదే ది బర్డ్ ఫ్లైస్ అన్నాం కదా, అదే ప్లూరల్లో చెప్పాలంటే ఎక్కువ బర్డ్స్ అయితే ఏం చెప్పాలండి?
ఎక్కువ ఏం చెప్పాలి, ది బర్డ్స్, ఇక్కడ ది చెప్పాల్సిన అవసరం లేదు ప్లూరల్కి, ఇంగ్లీష్లో బర్డ్స్ ఫ్లై అంటాం. ఇక్కడ ఫ్లైస్ ఫ్లై ఎందుకని మార్పు వచ్చిందండి, షీ హ్యాజ్ ఎ లెసన్ అండ్ దే హ్యావ్ ఎ లెసన్. డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడ హ్యావ్ వాడాం, ఇక్కడ హ్యాజ్ వాడాం. అలాగే హీ ఈజ్ స్మార్ట్, దే ఆర్ ఇన్నోసెంట్. ఇక్కడ చూడండి, దేకి ఆర్ వాడాము, ఇక్కడ ఈజ్ వాడాము, ఈము ఇక్కడ హ్యాజ్ వాడాము, హ్యావ్ వాడాము. ఎందుకని అంటే ఆ పర్టికులర్ సబ్జెక్టు ఆ వెర్బ్ మ్యాచ్ అవ్వాలి. చాలామంది అంటే చాలా ఏం అతి తక్కువ నాలెడ్జ్ అంటే మినిమము నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఎలా ఇట్లాంటి ఏరియాల్లో కూడా మిస్టేక్స్ చేస్తారు. ఐ హ్యావ్ అనటానికని దాత హీ హ్యాజ్ అనటానికని డిఫరెన్స్, హ్యాజ్కి హ్యావ్కి డిఫరెన్స్ తెలియక ఒక్కోసారి చిల్డ్రన్ హ్యాజ్ మనీ. ఇక్కడ ఎక్కడ తేడా వస్తున్నదంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్, ప్లూరల్కి హ్యాజ్కి బదులు హ్యావ్ వాడాలన్నది తెలియాలి. సో హ్యాజ్కి బదులు హ్యావ్, హ్యావ్కి బదులు హ్యాజ్ వాడుతుంటారు. ఎందుకు వాడతారు, ఐ ఒకటి మిగిలిన ఆల్ ప్లూరల్స్కి హ్యావే వాడాలి, హ్యాజ్ వాడకూడదు. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్కి హీ షీ ఇట్ అట్లాంటివి ఏమైనా ఉంటే, సింగులర్ నౌన్స్ ఏమైనా ఉంటే వాటికి హ్యాజ్ వాడాలి. సో హ్యాజ్ ఎక్కడ వాడాలి, హ్యావ్ ఎక్కడ వాడాలో కూడా కొంచెం చూసుకోవాలి కదా, అక్కడ లేకపోతే వెర్బ్ అగ్రిమెంట్ తప్పుతుంది కదా. అలాగే డోంట్ నో, డజంట్ నో మీరు చూసే ఉంటారు కొంతమంది ఇంగ్లీష్, అంటే కొంచెం ఇంగ్లీష్ రాని వాళ్ళు చేసే పని అనుకోండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చేయరు ఇలాంటి మిస్టేక్స్. చూడండి ఎలా చేస్తారు, వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేకపోవటం అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. హీ డోంట్ నో తెలుగు, ఇలాంటి ఇంగ్లీష్ మీరు వింటారా చూసుంటారు, అన్నిటికీ డోంట్ వాడేస్తారండి. హీ డోంట్ నో, దే డోంట్ నో, ఐ డోంట్ నో, షీ డోంట్ నో, ది గర్ల్ డోంట్ నో, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం డోంట్ గో టు హైదరాబాద్. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సింగులర్ కదండి, అన్నిటికీ డోంట్ ఎలా వాడతాం, కొంతమంది ఈ పని చేస్తుంటారు. ఇట్లా ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ వెర్బ్కి అగ్రిమెంట్లో తేడా వస్తున్నది కదా. ఇక్కడ హీ నోస్ అనేదానికి, హీ నోస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, హీ అనేదానికి వెర్బ్కి ఎస్ చేరుస్తాం కదా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. మరి దీన్ని నెగిటివ్లో చెప్తే నోస్ అల్లా డజ్ నాట్ నో అవుతుంది కదండి, లేదా డజంట్ నో అవుతుంది. ఇక్కడ డజ్కి నో డోంట్కి డిఫరెన్స్ లేదా, లేకపోతే దే డజంట్ అండర్స్టాండ్ తమిళ్, దే డజంట్ ఎలా అవుతుంది, అక్కడ మ్యాచ్ మిస్ మ్యాచ్ అవుతున్నది. అంటే ఇట్లాంటి వెరీ బేసిక్ ఇంగ్లీష్లో కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు. అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, కొంచెం మినిమం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయరు చెప్తున్నా. సో హ్యాజ్ హ్యావ్ లేకపోతే డోంట్ డజంట్కి డిఫరెన్స్ తెలియాలి. తర్వాత వేరే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి అవగాహన కావాలి, లేకపోతే అది సెంటెన్స్ ఫార్మేషను ప్రాపర్గా వీలు పడదు. అయితే ఇవి చాలా బేసిక్ అండ్ జనరల్. ఇవి కాకుండా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో సింగులర్ ఒకసారి సబ్జెక్టు సింగులరా కాదా, సింగులర్ సబ్జెక్ట్ని మనం ప్లూరల్ అనుకుని భ్రమించి తప్పు రాస్తాము చెప్తాము, ఒక్కోసారి ప్లూరల్ సబ్జెక్ట్ని సింగులర్ సబ్జెక్ట్ అనుకుని తప్పు చేస్తాము. అలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్లోయింగ్ ఇంటు షేర్ మార్కెట్ లేదా ఇన్ షేర్ మార్కెట్. ఫ్లోయింగ్ ఇన్ అంటేనే కరెక్ట్ అవుతుందండి, షేర్ మార్కెట్. ఎ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇంటు షేర్ మార్కెట్, ఇంటుకు బదులు ఇన్ వాడండి పర్వాలేదు.
ఇక్కడ ఏ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఆర్ ఫ్లోయింగ్ అంటే ఏ లాట్ ఈజ్ ఫ్లోయింగ్, ఇక్కడ సింగులర్ సెన్స్లో వాడాము, ఇట్స్ ఓకే. అది క్వాంటిఫై చేస్తున్నాము, మనీ అనేది సింగులర్గానే చూసుకుంటున్నాము, ఇక్కడ లాట్ను కూడా క్వాంటిఫై చేస్తున్నాం. బట్ అదర్వైజ్ లాట్ ఏ లాట్ ఆఫ్ కి ప్లూరల్ సెన్స్లో కూడా వాడే ఛాన్సెస్ ఉన్నాయి, వాడతాం. అది కొంచెం తెలియాలి. ఏ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్, కొంచెం లాట్ పర్వాలేదు. ఏ నంబర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నంబర్ ఆఫ్, నంబర్ పూర్తిగా రాస్తాను, ఏ నంబర్ ఆఫ్ పీపుల్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఏ లార్జ్ నంబర్ ఏ నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇది ప్లూరలేనండి. ఇక్కడ వెర్బ్ ప్లూరల్ వెర్బ్కి వెర్బ్కి అనుసరణ ఏ లార్జ్ నంబర్ ఆఫ్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ రేజ్డ్, చూసారా ఏ నంబర్ ఆఫ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ప్లూరల్గా వాడతాం. అలాగే ది నంబర్ అని పదం వాడామనుకోండి, ది నంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ కర్ణాటక, ఇన్ నంబర్ ఆఫ్ బీజేపీ లెజిస్లేచర్స్ ఇన్ కర్ణాటక ఈజ్ స్మాల్, టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ అంటే ఇక్కడ ది నంబర్ అనే వాడినప్పుడు ఇక్కడ సింగులర్ అవుతుంది. ఇట్లా ది నంబరు ఏ నంబర్ ఏ లార్జ్ నంబర్ అనే వాడిన చోట్ల అక్కడ ప్లూరల్ అవుతుంది. అట్లా ఏ లాట్ ఆఫ్, అలాగే ప్లెంటీ ఆఫ్ ప్లూరల్, ఏ ప్లెథోరా ఆఫ్ ప్రపోజల్స్ ఆర్ కమింగ్ అప్, ఈ ప్లెంటీ ఆఫ్ ప్లెథోరా ఆఫ్ తర్వాత ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఇట్లాంటివి ప్లూరల్గా వాడతారు, అవి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. అయితే ఒక్కోసారి కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొంచెం టిపికల్ వేలో స్పెషల్గా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీరు ఇక్కడ కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తుంటారు. మెనీ ఏ లెటర్ వాజ్ సెంట్, మెనీ ప్లూరల్ కదండి, మరి ఏంటి వాజ్ సెంట్ ఎందుకైంది అంటే ఇక్కడ యాక్చువల్గా మెనీ ఏ ఈజ్ ఈక్వల్ టు మెనీ అండి, ఇది ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏ వాడాము కాబట్టి ఇక్కడ సింగులర్ నౌనే వాడతాం, కానీ దీని అర్థం ఏంటంటే మెనీ లెటర్స్ వేర్ సెంట్ అని అర్థం. మెనీ లెటర్స్ వర్ సెంట్ అనటానికి మెనీ ఏ లెటర్ వర్ సెంట్ అని వాడతాం. అక్కడ మెనీ ఏ ప్రపోజల్స్ కేమ్, అలా ఇంగ్లీష్ వాడామనుకోండి తప్పు, మెనీ ఏ ప్రపోజల్స్ అవ్వదు, మెనీ ఏ ప్రపోజల్, ఎందుకంటే ఏ తర్వాత సింగులర్ నౌన్ వాడి తీరాలి, దాంతో వెర్బ్ ఎగ్రీ అవ్వాలి. సో మెనీ ఏ పర్సన్ హ్యాజ్ చీటెడ్ మీ ఇన్ స్టాక్ మార్కెట్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటండి, మెనీ ఏ పర్సన్ హ్యాజ్ చీటెడ్ మీ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే చాలామంది వ్యక్తులు నన్ను స్టాక్ మార్కెట్లో చీట్ చేశారు అని, చాలామంది నన్ను చీట్ చేశారు, చీట్ అంటే మోసం చేశారని. కానీ ఇక్కడ
మెనీ మెనీ పర్సన్స్ హ్యావ్ చీటెడ్ అనే అర్థం, కానీ ఎలా రైట్ వల్ల రాసాం మెనీ, ఏ తర్వాత పర్సన్, ఇక్కడ సింగులరే పర్సన్, ఎస్ వాడకూడదు. మెనీ ఏ పర్సన్, మెనీ ఏ లెటర్, మెనీ ఏ ప్రపోజల్. సో ఇది సింగులర్ కాబట్టి దీంతో వెర్బ్ ఎప్పుడు కూడా దీన్ని ఏకీభవించే సింగులర్ సబ్జెక్ట్ ఏకీభవించే వెర్బే వాడాలి, పర్సన్ హ్యాజ్. కానీ దీని మీనింగ్ మెనీ పర్సన్స్ హ్యావ్ చీటెడ్ మీ ఇన్ స్టాక్ మార్కెట్ అని అర్థం, చాలామంది నన్ను చీట్ చేశారు అని. అక్కడ చెప్పేది ప్లూరల్ గురించి ప్లూరల్ సబ్జెక్ట్ గురించే చెప్తున్నాము, కానీ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మాత్రం ఏతోటి సింగులర్ నౌన్ వాడుతున్నాము, కానీ దాని మీనింగ్ మాత్రం ప్లూరలే. సో ఇట్లా జాగ్రత్త చూసుకోవాలి. మెనీ ఏ స్పెషల్ కేసెస్ అండి ఇవి. మీకు మీరు వినే ఉంటారు పీబీ షెల్లీ గారి ఫేమస్ కోటు, బట్ మెనీ ఏస్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాడు ఆయన, చాలా గొప్ప ఎక్స్ప్రెషన్, మెనీ ఏస్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. పీబీ షెల్లీ గారు పాపం ఇంగ్లీష్ లిటరేచర్లో చాలా ప్యాథటిక్ క్యారెక్టర్ అనుకోండి, చాలా ప్యాథటిక్ క్యారెక్టర్ అనుకోండి, ఆ ప్యాథటిక్ క్యారెక్టర్ మరి కొంచెం స్పెషల్ కేసు కదా. అటువంటి వాళ్ళల్లో కొంతమంది పోయేట్లు అవుతారు, అవుతారు కదా. ఆయన పోయేట్ అయ్యాడు, ఆ పోయేట్ అయినప్పుడు మరి తన బాధను ప్రపంచానికి, పోయేట్ అంటే ఏంటి, తన బాధను ప్రపంచానికి పంచుకునేవాడు పోయేట్. ఆర్డినరీ మ్యాన్ ఏంటంటే బాధను స్వయంగా అనుభవించి భరించి చచ్చిపోతాడు, పోతాడు. వీళ్ళు ఈ ప్రపంచానికి పాస్ ఆన్ చేస్తారు, పోయిట్స్ అయితే, రైటర్స్ అయితే అలా ఆనందం కూడా అలాగే పాస్ ఆన్ చేస్తారు మరొకరికి. తనలో దాచుకోకుండా పాస్ ఆన్ చేసేవాడే రైటరు, పోయేటును. ఆయన బాధంతా ప్రపంచానికి చాలా పాస్ ఆన్ చేశాడు. అలాగే హిందీలో జయశంకర్ ప్రసాద్ గారు అంతే కొన్ని కొన్ని. సో మెనీ ఏ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఇంకా ఫేమస్ కొటేషన్స్ చాలా ఉన్నాయండి. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దెన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్ అని. అంటే మన దేవదాస్ గారిని మించిపోయాడు అనమాట, బాధే సౌఖ్యం అనే భావన రానివ్వ అంటాడు కదా ఆయన, అంతకంటే ఎక్కువ. ద ప్లెజర్ ఇన్ సారో ఈజ్ స్వీటర్ దెన్ ది ప్లెజర్ ఇట్ సెల్ఫ్, అఫ్కోర్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే, ఇన్ డిఫరెంట్ యాంగిల్. సో ఇట్లా ఏంటంటే మెనీ ఏ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటే ఇక్కడ మెనీ ఏ స్లిప్, ఇక్కడ దీనికి వెర్బ్, ఇక్కడ వెర్బ్ అవసరం లేదనుకోండి, వాడలేదనుకోండి, వాడితే ఎలాంటిది వాడాలి, సింగులర్ వెర్బ్, దీనికి మ్యాచ్ అయ్యే సింగులర్ వెర్బ్ వాడాలి. ఇట్లాగా అలాగే కొన్ని నౌన్స్ ప్లూరల్గానే వాడతారు, కొన్ని నౌన్స్ని వెర్బ్గానే వాడతారు. అవి చూసే ముందు కొన్ని స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కొంచెం ఎక్సెప్షనల్ స్పెషల్ కేసెస్ ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విష్ ఐ వర్ దేర్ అంటే ఇది ఇమాజినరీ ఇమాజినరీ సెన్స్లో వాడిన ఎక్స్ప్రెషన్ అండి. ఈ విష్ తోటి వాడినప్పుడు, విష్ తోటి వాడినప్పుడు రెండు క్లాజుల్లో ఉందిలేండి, ఇది క్లాజులు అంటాను, మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజ్ అని. ఇక్కడ సబార్డినేట్ క్లాజు పాస్ట్ టెన్స్ వెర్బ్ వాడటం అంటే ఏంటంటే, ఇది జరిగే పని కాదు, జరిగింది కాదు, ఊరికే ఊహిస్తున్నాము అని చెప్పడం కోసం, అలా జరుగుంటే ఎంత బాగుండేది అని, విష్ఫుల్ థింకింగ్ లాంటిది. అలాంటి విష్ఫుల్ థింకింగ్ చెప్పడానికి ఐ విష్ ఐ వర్ దేర్ అంటే నేను అక్కడ ఉంటే బాగుండేది, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం ఇండైరెక్ట్గా. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉంటే, డబ్బులు బాగుంటే, ఎక్కువ ఉంటే బాగుండు అని, లేవు అని చెప్పడం. పాస్ట్ టెన్స్ వెర్బులు వాడతారు. తర్వాత బీ ఫామ్ వెర్బులు వాడవలసి వస్తే వాజ్ అయితే న్యాచురల్గా స్వాభావికమైనటువంటి విషయాల గురించి చెప్పడం కోసం అక్కడ వర్ వాడతారు ప్రతిదానికి. వర్ ఐ ఫెల్ట్ హీ వర్ దేర్ ఇన్ ద మీటింగ్ అంటే అర్థమేంటి, అతను మీటింగ్లో లేడనే. హీ వర్ అన్న ఎందుకు వాడడం, అసహజంగా జరగని విషయం, నిజం కాని విషయం గురించి చెప్పడం కోసం వారు వాడతాం. హీ వర్ దేర్, హీ వర్ వాచింగ్ ఇట్, ఐ ఫీల్, ఐ ఫెల్ట్. సో ఐ వర్, హీ వర్ అన్నిటికీ వర్రే వాడతారు. ఎట్లా వాడతారంటే అది అసంబద్ధమైనటువంటిది, నిజం కానిది,
కరెక్ట్ కానిది ఆ సెన్స్లో అనమాట. అట్లాంటి దానికి ఈ వర్ అనే పదం వాడు. ఐ ఫెల్ట్ హీ వర్ దేర్ ఇన్ ద మీటింగ్ అంటే అతను మీటింగ్లో లేడని చెప్పడం ఇండైరెక్ట్గా. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంటు ఉండదు. హీకి ఏముండాలి, మామూలుగా ఈజో లేకపోతే వజో ఉండాలి. కానీ వర్ వాడారే అంటే స్పెషల్గా అట్లా వాడతారు. అలాగే అతిశయోక్తి అలంకారాలు, అతిశయోక్తి, అతిశయోక్తి అంటే తెలుసు కదండి, ఎగ్జాగరేటివ్. ఈ ఎగ్జాగరేటివ్ సెన్స్లో చెప్పడానికి కూడా యాజ్ ఇఫ్ అనే, యాజ్ దో, యాజ్ ఇఫ్ అనే ఎక్స్ప్రెషన్స్ వాడతారు. చూసారా మీరు, హీ పోజ్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ. హీ పోజ్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ అంటే అతను ఆస్ట్రాలజర్ కాదు, అది రాదు అని చెప్పడానికి, యాజ్ ఇఫ్ ఫీవర్ అంటే ఏదో పెద్ద జ్యోతిష్కుల్లా పోజేశాడు అని చెప్పడం. యాజ్ ఇఫ్ హీవర్, హీవర్ అంటే రియాలిటీ లేదు అని, రియాలిటీకి దూరంగా ఉన్నట్టు ఉన్న అతిశయోక్తిలో చెప్పడం అనమాట. అతిశయోక్తి అలంకారంలో చెప్పడానికి ఇంగ్లీష్లో వెర్ వాడతారు. యాజ్ ఇఫ్ షీవర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ది మెయిడ్ సర్వెంట్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీవర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ఆ ఇంటి ఓనర్ యజమానురాల్లాగా బిహేవ్ చేసింది అని. అంటే యజమానురాలు కాదు అని చెప్పడం. అప్పుడు షీ వెర్, హీ వెర్, దే వెర్ అన్నిటికీ వెర్ వాడేస్తారు. అంటే కాదు అని చెప్పడం కోసం అతిశయోక్తి అలంకారాలు. అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్సెప్షన్స్, అవి చూసుకోవాలి. అలాగే మీరు చూసారా గాడ్ బ్లెస్ యూ, ఇక్కడ గాడ్ బ్లెస్ యూ అంటే గ్రామర్ మీ సింపుల్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్తో అగ్రి అవటం లేదనే సెన్స్లో తీసుకోకూడదు. గాడ్ బ్లెస్ యూ అంటే మామూలుగా ఏంటంటే గాడ్ అంటే సింగులర్ కదండి, సింగులరు. తర్వాత బ్లెస్కి బదులు బ్లెస్సెస్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏం వాడాలి, గాడ్ బ్లెస్సెస్ యూ అని ఉండాలి. కానీ అలా కాదే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటే దాని మీనింగు అక్కడ వెర్బు తప్పుగా వాడుతున్నామని కాదు, దాని మీనింగ్, దాని సెన్స్ వేరు, ఆ సెన్స్ వాడటం వేరు. అంటే అంటే ఏంటంటే గాడ్ సేవ్ బీజేపీ, ఎగ్జాంపుల్. గాడ్ సేవ్ బీజేపీ అంటే జీసస్ సేవ్ ఆల్, అట్లా బైబిలిక్ ఎక్స్ప్రెషను. ఆ బైబిలిక్ ఎక్స్ప్రెషను యాక్చువల్గా ఓల్డ్ ఇంగ్లీష్ అండి కరెక్ట్ కాదని చెప్పడం కాదు, అంటే కొన్ని కొన్ని బైబిలికల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అనుకోండి, మారిపోతాయి అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా అర్థం ఏంటంటే గాడ్ సేవ్ బీజేపీ అంటే ఇదొక ఎక్స్ప్రెషను. లెట్ గాడ్ సేవ్ అని అర్థం, లెట్ గాడ్ బ్లెస్ యూ అని అర్థం. అంటే ఆ లెట్ లాంటి ఎక్స్ప్రెషను తీసేసి షార్ట్ కట్లో చెప్తున్నాం అన్నమాట. అలా విష్ఫుల్ థింకింగ్, ఊహించడం, ఆశించడం, భగవంతుడే రక్షించుగాక బీజేపీని, అట్లీస్ట్ కర్ణాటక బీజేపీ, లెట్ గాడ్ సేవ్ కర్ణాటక బీజేపీ, కర్ణాటక బీజేపీ అని చెప్పటం గాడ్ సేవ్ కర్ణాటక బీజేపీ అంటాం. అట్లా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి సహజంగానే డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత కొన్ని చూడండి ఎక్స్ప్రెషన్స్, అవి సింగులర్గానే వాడతాం, జాగ్రత్తగా ఉండాలి, వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్. పోలీస్ ఉంది, క్యాటిల్ ఉంది, జ్యూరీ ఉంది, ఇట్లా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. క్రూ ఉంది, ఇట్లా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవి ఫ్లోరల్గా వాడతారు. అలాగే స్పెక్టాకిల్స్, స్పెక్టాకిల్స్, ట్రౌజర్సు, స్పెక్టాకిల్స్ అంటే కళ్ళ చూడు కదా, ట్రౌజర్స్ అంటే అదే మనం వేసుకునే ఇవి లాగులు అట్లా అంటాం కదా. ఫోక్, ట్రౌజర్సు, కప్పులు, చిల్డ్రన్, చిల్డ్రన్ చెప్పక్కర్లేదు, చైల్డ్ సింగులరు, చిల్డ్రన్ ఫ్లోరల్ కదా, ఇవి ఫ్లోరల్గా వాడతాం.
ప్లూరల్గా వాడినప్పుడు దానికి వెర్బ్ కూడా దానికి అనుగుణంగా మార్చాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉంది, కామన్ మిస్టేక్ ఏంటి, పోలీస్ హ్యాస్ సీన్. ఈ పోలీస్ హ్యాస్ సీన్ ఏంటి అంటే పోలీస్ అనేది సింగులర్ కాదండి, పోలీస్ హ్యాస్ బుక్డ్ ద కేస్. ఇలా చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. బుక్డ్ ద కేస్, పోలీస్ హ్యాస్ బుక్డ్ ద కేస్ తప్పు అండి ఇది. ఇక్కడ ఎందుకని తప్పు, పోలీస్ అనేది సింగులర్ పోలీస్ మ్యాన్ రిఫర్ చేయటం లేదు, పోలీస్ మన్ అనాలి, పోలీస్ ఆఫీసర్ అనాలి, లేదా పోలీస్ ఉమెన్. పోలీస్ మ్యాన్, పోలీస్ ఉమెన్, పోలీస్ ఆఫీసర్ అట్లా తీసుకుంటే పర్వాలా. మళ్ళీ పోలీస్ పర్సనల్ అన్నారనుకోండి, ఇక్కడ ప్లూరల్ అయిపోతుంది. అంటే స్టాఫ్, పర్సనల్ అనేది ప్లూరల్ అవుతుంది. సో ఇక్కడ పోలీస్ హ్యాజ్ బుక్డ్ కాదు, పోలీస్ అంటే ప్లూరల్, పోలీసు డిపార్ట్మెంటు, పోలీసు వారు అని అర్థం. అప్పుడు పోలీస్ హ్యావ్, ఇక్కడ ప్లూరల్ కదా, హ్యావ్ ఉండాలి. సో అలాగే క్యాటిల్ అంటే పశువులు, సింగిల్గా తీసుకోరు పశువుని. మీరు సింగిల్గా తీసుకోవాలంటే కవ్వో లేకపోతే హెన్నో పిగ్గో ఇంకేదో ఏదో పదం వాడండి, అంతేగాని క్యాటిల్ యాజ్ ఎ హోల్ ఈజ్ టేకెన్ యాజ్ ప్లూరల్. జ్యూరీ అంటే న్యాయ నిర్ణేతలు, ఇప్పుడు లేరనుకోండి ఇండియాలో అట్లీస్ట్, జ్యూరీ అంటే న్యాయ నిర్ణేతలు, జడ్జెస్. ఈ జ్యూరీ ముందు డిసైడ్ చేసి జడ్జికి చెప్పేవారు, ఒకప్పుడు ఆ జడ్జి గారేమో జడ్జిమెంట్ వినిపించేవారు, ఆయన డిసైడ్ చేసే కంటే జ్యూరీయే డిసైడ్ చేసేవారు. ఇప్పుడు జ్యూరీ సిస్టమ్ లేదులేండి, జడ్జి గారే, జడ్జి వారే డిసైడ్ చేస్తారు, అవసరమైతే ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చుంటారు ధర్మాసనంలో. కానీ జ్యూరీ అంటే ప్లూరల్. క్రూ, క్రూ అంటే స్టాఫ్. మామూలుగా షిప్పు, ఎయిర్ క్రాఫ్ట్ అట్లా ఫ్లీటింగ్, ఫ్లీట్ ఉంటుంది కదా, ఫ్లీట్ కూడా అంతే. ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ వెహికల్స్, కన్వేయన్సెస్ ఫ్లీట్ అంటాం. ఇవి ప్లూరల్గా వాడతాం, ట్రౌజర్స్, పర్సనల్, స్పెక్టాకిల్స్, క్రూ, ఫ్లీట్ ఇవన్నీ ప్లూరల్గా వాడతాం కాబట్టి పొరపాటున సింగులర్ వెర్బ్ని అటాచ్ చేయకూడదు. అలాగే కొన్ని ఉంటాయి మీకు సింగులర్గానే వాడతాం. ఎప్పుడు వాడతాము చూడండి, ఏ టీమ్ ఆఫ్ మెడికల్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పర్ట్స్ హ్యాజ్ విజిటెడ్ ది ప్లేస్. ఇక్కడ హ్యాజ్ విజిటెడ్ ఎందుకైందంటే ఏ టీమ్ ఆఫ్ అనేది సింగులర్. అలాగే ఏ బంచ్ ఆఫ్ కీస్ ఈజ్ లయింగ్ హియర్, ఏ బంచ్ ఆఫ్ కీస్ అంటే అక్కడ సింగులర్, ఏ బంచ్ ఈజ్ సింగులర్. కీస్ ప్లూరల్ కావచ్చు కానీ బంచ్ని బేస్ చేసుకుని వెర్బ్ అగ్రీ అవ్వాలి. అలాగే ఏ సెట్ ఆఫ్ బుక్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ పోజే ఆఫ్ పోలీస్, అట్లా ఏతోటి స్టార్ట్ అయ్యి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటాయి. అలాగే ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, సిజర్స్ అంటే కత్తెర. ఇవి ప్లూరల్గానే వాడతారు ఇంగ్లీష్లో సిజర్స్, ఒక సింగిల్గా వాడరు ఎందుకంటే రెండు ఉంటాయి కదా. బట్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ దేర్ అంటే ఏ పెయిర్ని బట్టి సింగులర్ అయింది, అదర్వైజ్ సిజర్స్ ఆర్ దేర్, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ దేర్ అనాలి. ఓకే, ఈరోజు ఇంకా చెప్పడానికి ఇంకా ఉన్నాయనుకోండి, ఎక్స్టెన్షన్ వేరే చెప్తాను ఇంకొంచెం ఉన్నాయి. ఈరోజుకి ముగించే ముందు ఇంకోటి చెప్తాను మీకు, యాడ్జెక్టివ్ తీసుకుని, ఒక యాడ్జెక్టివ్ తీసుకుని దానికి ముందు ది, డెఫినిట్ ఆర్టికల్ అంటారు దీని, టీహెచ్ఈ ది, ద ఎట్లా అనండి, ఆ టీహెచ్ఈ ది అనే దాన్ని ఒక యాడ్జెక్టివ్కు ముందు ప్రిఫిక్స్లా చేరిస్తే అది కలెక్టివ్ నౌన్ అవుతుంది, అప్పుడు దాన్ని ప్లూరల్గానే వాడాలి. సో వీక్ ఉందనుకోండి, వీక్ అంటే బలహీనము, బలహీనమైన అని. ఇప్పుడు ఆ దివి వీక్ అన్నాం అనుకోండి, ద వీక్ కెనాట్ ఎక్స్క్యూజ్ అదర్స్ అంటే బలహీనులు అని అర్థం. ఇక్కడ డూ నాట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డూ ఎందుకు వాడాము, ఈ ది వీక్ అనేది ఈ యాడ్జెక్టివ్కి ది వాడితే ఇది ప్లూరల్ అయింది. సో ద రిచ్ షుడ్ హెల్ప్ ద రిచ్ హ్యావ్ టు హెల్ప్ ద పూర్. ఇక్కడ చూడండి,
ద రిచ్ అంటే ధనికులు అని ప్లోరలు, అందుకని హ్యావ్ వాడాము. హెల్ప్ ది పూర్ అంటే పేద ప్రజలు అని అర్థం, పేదవాళ్ళు అని అర్థం, ది పూర్. అలాగే ది వైజ్ విల్ నాట్ గో ప్యానిక్ ఇన్ ఏ ప్యానిక్ సెల్లింగ్ మార్కెట్. ద వైజ్ విల్ నాట్ గో ప్యానిక్, విల్ నాట్ బీ ప్యానికీ. అంటే వైజ్ పీపుల్, కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ప్యానిక్ అవరు, మార్కెట్ పడిపోతుంటే ప్యానిక్ అవరు అని అర్థం. షేర్ మార్కెట్ పడిపోతుంటే వైజ్ పీపుల్ ప్యానిక్ అవరు. ఏం చేస్తారు? దే లుక్ ఫర్ ఆపర్చునిటీస్. దెర్ ఈజ్ ఆపర్చునిటీ ఎవ్రీ టైమ్, ఎవ్రీవేర్. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. సో ది వీక్, ది స్ట్రాంగ్, ది రిచ్, ది పూర్, అలాగే దీతోటి ది విత్ యాడ్జెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ప్లోరల్, అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. దాంతో ఫాలో అయ్యే వెర్బ్ ఎప్పుడు కూడా ప్లోరల్ నౌన్గానే, ప్లోరల్ వెర్బ్ని అటాచ్ చేయాలి. ఓకే అండి, ఐ థింక్ ఐఎమ్ డన్. జనరల్గా ఈ సబ్జెక్టివ్ వెర్బ్ అగ్రిమెంటు, అలాగే నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ చెప్తాను. కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, తర్వాత యాజ్ వెల్ యాజ్, ఇట్లా కొన్ని, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇట్లా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వెర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉండాలి, ఆ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంటు వాటిలో చూద్దాం నెక్స్ట్ క్లాసు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.